13,000 రూపాయలు పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు. భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు. ఇక ఎలక్ట్రిక్ వాహనంలో సౌండ్ ఉండబోతుంది. ఇటువంటి ఆసక్తికరమైన ఈవీ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు లైవ్. మొదటిగా తాజా ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, ఆంపియర్ కంపెనీ నుండి మోస్ట్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లో తీసుకురాబోతున్నారు. దాని పేరే ఎన్ఎక్స్జీ. ఎన్ఎక్స్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రీ బుకింగ్స్ని కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని కంపెనీ వాళ్ళు ఓలా, ఈథర్, టీవీఎస్ వంటి స్కూటర్లకి కాంపిటీషన్గా తీసుకురాబోతున్నారు. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి లాంచ్ చేయకముందే వీళ్ళు కాశ్మీర్ టు కన్యాకుమారి ట్రిప్ ఒకటి ప్లాన్ చేశారు. 5,100 కిలోమీటర్ల ట్రిప్ అనమాట. ఈ 5,100 కిలోమీటర్ల ట్రిప్ ప్లాన్ చేసి ఏంటంటే, ప్లాను ఇది మేము పూజ చేసిన తర్వాత మోస్ట్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఎటువంటి రోడ్స్నైనా మేము ట్యాకిల్ చేయగలుగుతాం అనే ఒక మెసేజ్ని కస్టమర్లు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇలాగ ట్రిప్ అనేది ప్లాన్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఎన్ఎక్స్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇప్పటికే కంపెనీ వాళ్ళు రివీల్ చేసింది 120 కిలోమీటర్ల రేంజ్ అనేది ఉండబోతుంది. ఇందులో LFP బ్యాటరీ ప్యాక్స్ యూస్ చేయబోతున్నారు. స్మార్ట్ ఫీచర్స్ ఉండబోతున్నాయి. 4 రైడ్ మోడ్స్ ఉంటాయి. అలానే టచ్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఇప్పటి వరకు కంపెనీ నుండి వచ్చిన అప్డేట్ అండి. దృఢమైన చాసిస్ను కూడా యూస్ చేస్తున్నారు. 4 రెట్లు పవర్ఫుల్ చాసిస్ అనమాట. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ని అయితే కంపెనీ వాళ్ళు ఇంకా అయితే రివీల్ చేయలేదు. ప్రస్తుతానికి ప్రీ బుకింగ్స్ అయితే మాత్రం 499 రూపాయలతో వీళ్ళు ఎవరైనా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ వచ్చి మనకి మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందండి. రేట్ చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకి వీళ్ళ నుంచి హై పర్ఫార్మెన్స్ స్కూటర్ ప్రైమస్, ఇది 146,000 రూపాయలు ఉంది. ఇప్పుడు ఈ దీనికన్నా హై పర్ఫార్మెన్స్ స్కూటర్ కాబట్టి 150,000 పెడతారా, లేదంటే ఈ ఇంట్రడక్షరీ ప్రైస్ కానీ ఏమైనా తగ్గిస్తారా అనేది మనం చూడాల్సిందే. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే, కర్ణాటకకు చెందిన రివర్ కంపెనీ వాళ్ళు కస్టమర్లకు షాక్ ఇచ్చారు. రివర్ కంపెనీ వాళ్ళు రివర్ ఇండియా అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని గత సంవత్సరం లాంచ్ చేశారు. దీని స్టార్టింగ్ రేటు 125,000 రూపాయలు. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ని 13,000 రూపాయలు పెంచారు. ఏంటి బాబు కారణం అంటే, వీళ్ళు ఒక కారణం చెప్పారు. ఫేమ్టూ స్కీమ్ సబ్సిడీలు తగ్గిపోయినాయి, అదొక కారణం. ఇంట్రడక్షరీ ప్రైస్ కింద 1,000 కస్టమర్లకు మాత్రమే ఆ ప్రైజు దాటిపోయింది అంటున్నారు. బట్ లాజికల్గా చూస్తే ఇప్పటి వరకు వాళ్ళు అయితే డెలివరీస్ చూసినట్లయితే 100లోనే డెలివరీస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు 100 డెలివరీస్ అయినా కూడా క్లారిటీ లేదు. బట్ వీళ్ళు 1,000 కస్టమర్లు డెలివరీ ఇచ్చినట్టయితే మాత్రం క్లారిటీకి ఎక్కడ ఒక కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ వీళ్ళైతే 1,000 కస్టమర్లకే ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి మిగిలిన వాళ్ళకి 13,000 రూపాయలు పెరిగింది. అంటే 135,000 రూపాయలు రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ ఇకపైన ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే, ఇప్పటికైతే బెంగళూరులో మాత్రమే వీటిని డెలివరీస్ ఇస్తున్నారు. స్పెసిఫికేషన్స్ పరంగా ఒక్కసారి ఛార్జ్ పెడితే 120 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు. 4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ బ్యాక్, టాప్ స్పీడ్ ఏమో 90 కిలోమీటర్లు, ఛార్జింగ్ టైం 0 నుండి 85 గంటలు ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే ప్రస్తుతానికి వేరే రాష్ట్రాల్లో అయితే ఇంకా డెలివరీస్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే, భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ స్పెక్టర్ కార్ అయితే లాంచ్ అయిందండి. దీని రేటు ఏకంగా 7,50,00,000 రూపాయలు. ఇందులో 102 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ యూస్ చేశారు. 530 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, ఛార్జింగ్ టైం చాలా తక్కువ అండి. 195 కిలోవాట్ల ఛార్జర్ యూజ్ చేస్తే కేవలం 34 నిమిషాల్లోనే 10% నుంచి 90%కి ఎలక్ట్రిక్ కార్ అనేది ఛార్జ్ అయిపోతుంది. లేదు 50 కిలోవాట్ల ఛార్జర్ని యూజ్ చేస్తే కనుక ఈ ఎలక్ట్రిక్ కార్ని 95 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఇక లోపల లగ్జరీ అంటారా, 5-స్టార్ రేంజ్, 7-స్టార్ హోటల్ రేంజ్ లగ్జరీ అనేది ఎలక్ట్రిక్ కార్లో లభిస్తుంది. మరి 750,000 రూపాయల ప్రైస్ అంటే మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా మంచి ఏంటి హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద ఏరియాస్లో ఫ్లాట్ లాంటివి కొనుక్కుందామని ప్లాన్ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే, ARAI సంస్థ అకాస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్ AVAS తీసుకురాబోతుంది. అసలు ఏంటి AVAS అంటే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల్లో కొంతమంది చెప్పే ఒక సమస్య, అంటే ఇది మేజర్ సమస్య అని అయితే నేను అన్ను, ఎలక్ట్రిక్ వాహనాలు అసలు ఎటువంటి సౌండ్ ఉండదని చెప్పి కొంతమందికి అది ఒక సమస్య కింద మారుతుంది. ఎలాగంటే రాత్రి మాటలు ఉన్నారు, ఒక ఎలక్ట్రిక్ వాహనం వచ్చిందనుకోండి, అసలు వచ్చినట్టు కూడా చాలామంది తెలియట్లేదు. సో దాంతో ఏంటంటే, కొన్ని ఇన్సిడెంట్లు ఒక ఎలక్ట్రిక్ కార్ని ఒకళ్ళు ఎవరో ఒక బైకర్ గుద్దేస్తే బైకర్ ఏమని చెప్పారంటే, నాకు అసలు ఆ బండి కారు వచ్చినట్టు తెలియలేదు, అంత సైలెంట్గా ఉందని చెప్పారు. సో ఇవన్నీ కొన్ని ఫీడ్బ్యాక్లు ARAIకి వెళ్ళిన తర్వాత ARAI ఏమని చేసిందంటే ఈ AVAS సిస్టమ్ తీసుకొస్తుంది. ఇది ఏం చేస్తుందంటే, ఒక ఆర్టిఫిషియల్ సౌండ్ని ఎలక్ట్రిక్ కార్లకు ఇస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలకు ఏదైనా పెట్టుకోవచ్చు, ఒక డివైస్ లాంటిది. ఇది ప్రధానంగా ఎలక్ట్రిక్ కార్లకి ఫోకస్ చేసి ARAI సంస్థ వాళ్ళు దీన్ని రూపొందిస్తున్నారు. అంటే ఇన్ కేస్ కంపెనీ వాళ్ళకి అడిషనల్గా ఈ ఫీచర్ కావాలి, కస్టమర్స్ కావాలంటే దీన్ని యాడ్ చేసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి అయితే ఇలాగ సౌండ్ ఎలక్ట్రిక్ వాహనాలకి ఇలాగ సౌండ్ వచ్చే ఫీచర్ అనేది మ్యాండేట్ అయితే ఏం చేయలేదు. బట్ ఏఆర్ఏ సంస్థ వాళ్ళు అయితే దీన్ని డెవలప్ చేస్తున్నారు. బట్ రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లకే ఉంటాయా, ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లేకపోతే ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కూడా వస్తాయనేది మనం వెయిట్ చేయాల్సింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ స్టెల్లాంటిస్ ఒక కొత్త ప్లాట్ఫామ్ తీసుకొచ్చిందండి. ఈ ప్లాట్ఫామ్ ఉపయోగం ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ని లేదంటే ఒక సంబంధించిన చాసిస్ అనే ఒక ఆర్కిటెక్చర్ తీసుకొస్తారు. ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేవాళ్ళు, ఎలక్ట్రిక్ వ్యాన్లు తయారు చేసేవాళ్ళు, ఎలక్ట్రిక్ జీపులు తయారు చేసేవాళ్ళు అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ని యూస్ చేసుకుని పెద్ద పెద్ద వెహికల్స్ని, డిఫరెంట్ లెన్స్లో ఉన్న వెహికల్స్ని, దానికి సరిపడా బ్యాటరీ ప్యాక్ని డిజైన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా వీళ్ళు ఆర్కిటెక్చర్ అనేది ఇస్తారు. సో స్టెల్లాంటిస్ అనేది ఒక టెక్నాలజీ సంబంధించిన ప్లాట్ఫామ్ ప్రొవైడర్. అయితే ఏదైనా కంపెనీ వచ్చి దీన్ని యూస్ చేసుకుని వాళ్ళ వెహికల్స్ సంబంధించిన పెద్ద పెద్ద రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్స్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇలా స్టెల్లాంటిస్ ఒక ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేసిందంటే ఏకంగా 800 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్ల వరకు డిజైన్ చేసే విధంగా ఒక ప్లాట్ఫామ్ని డెవలప్ చేసింది. సో దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే కేవలం నిమిషంలోనే 4.5 కిలోవాట్ల ఎనర్జీని ఛార్జ్ చేసుకోగలిగే కెపాసిటీతో బ్యాటరీ ప్యాక్స్ని డిజైన్ చేస్తున్నారు. ఆ ప్లాట్ఫామ్ అనేది వీళ్ళు తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీస్ ఉంటాయో ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ కంపెనీకి పెద్ద పెద్ద క్లయింట్స్ అయితే ఉన్నారు, వాళ్ళకి టెక్నాలజీని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త ఆర్కిటెక్చర్తో మరిన్ని ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ దీన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తాజాగా కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే భారతదేశ ప్రభుత్వం ఎవరైతే విదేశీ కంపెనీలు హైబ్రిడ్ కార్లని భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేస్తే దాని మీద ఇంపోర్ట్ డ్యూటీ అనేది తగ్గిస్తున్నారని చెప్తున్నారు. సో ఒకవేళ ఈ వార్తలు ఒక నిజం కాకూడదు ఉండడానికి టాటా మోటార్స్ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ డివిజన్ శైలేష్ చంద్ర గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వాహనాల మీద ఎటువంటి ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించకూడదని చెప్తున్నారు. ఎందుకు కారణం కూడా చెప్పారు. ఒక బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది పూర్తిగా మెజారిటీ పర్సంటేజ్ బ్యాటరీతో వర్క్ అవుతుంది, అంటే మేజర్ సోర్స్ అనేది బ్యాటరీ ప్యాక్. కాకపోతే హైబ్రిడ్ వాహనాలకు వచ్చేసరికి అది మేజర్ సోర్స్ అనేది బ్యాటరీ ప్యాక్ కాదు, పెట్రోల్ లేదా డీజిల్తో నడుస్తుంది. కేవలం ఒక సెకండరీ బ్యాకప్ కోసం మాత్రమే బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తారు. ఇప్పుడు పెట్రోల్ వాహనాల్లో మనం ప్రతి పెట్రోల్ బైక్లో కూడా ఒక సెకండరీ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, అంటే మన లైట్స్ కానీ ఆ లైట్ వెలగాలంటే లేకపోతే ఇగ్నిషన్ ఆన్ చేయడానికి ఆ బ్యాటరీ ప్యాక్ నుండి పవర్ తీసుకుంటుంది. అంత మాత్రం అవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవ్వవు కదా. అలానే హైబ్రిడ్ వాహనాల్లో జస్ట్ పేరుకు మాత్రమే ఒక బ్యాటరీ ప్యాక్ పెడతారు, బట్ 100% మన భారతదేశానికి సంబంధించిన ఎలక్ట్రిక్ మిషన్కి అయితే హైబ్రిడ్ వాహనాలు అయితే కలిసి వచ్చే అంశం కాదు. అందువల్ల ప్రభుత్వం కూడా ఇలా హైబ్రిడ్ వాహనాలని ఇంపోర్ట్ డ్యూటీని అయితే ఏమాత్రం తగ్గించకూడదని చెప్పి టాటా మోటార్ సంస్థలు అయితే అభిప్రాయపడడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కేరళలోని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన కేబీ గణేష్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు కాస్త కలకలం సృష్టిస్తున్నాయి. అక్కడ ఈయన తాజాగా ఎలక్ట్రిక్ బస్సును నడిపారు, అంటే నడపడం అంటే ఒక డబల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులో కూర్చుని కొన్ని తర్వాత వచ్చేసిన తర్వాత ఒక ప్రెస్ మీట్లో ఏమని చెప్పారంటే ఈ ఎలక్ట్రిక్ బస్సులను మేము నిర్వహించడానికి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, మెయింటెనెన్స్కి ఇవన్నీ కూడా. కేరళలో నడిపే ఎలక్ట్రిక్ బస్సుల రేట్లు మినిమం ఛార్జీలు పెంచుదామని ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో వెంటనే అపోజిషన్ పార్టీలు దానికి వ్యతిరేకత చెప్పడం, అలానే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో డైరెక్ట్గా ఎవరైతే మినిస్ట్రీ ఉన్నారో అయినా సిపిఐ పార్టీ నుంచి డైరెక్ట్ ఆ ప్రభుత్వం నుంచి వ్యతిరేకత చూపించారు. మినిస్ట్రీ ఏదైతే ఆ వ్యాఖ్యలు చేశారో దానికైతే సంబంధం లేదు, మా ప్రభుత్వం అయితే మాత్రం ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన మినిమం ఛార్జెస్ని అయితే ఏమీ పెంచము, అదే రేట్స్ అయితే కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇంకా చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే గోవాలో 48 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయండి. ఇప్పటికే దాని మీద కొత్తగా వచ్చిన బస్సులు టెస్ట్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం గోవా ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుందంటే ఎగ్జిస్టింగ్గా ఉన్న డీజిల్ బస్సులు కానీ మినీ బస్సులు అన్నింటినీ కూడా ఎలక్ట్రిక్ కింద మార్చాలని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. అందులో భాగంగానే కొత్తగా ఎలక్ట్రిక్ బస్సు తీసుకొచ్చారు. ఇది మినీ బస్సులు ఉన్నాయి, అలానే పెద్ద ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉన్నాయి. సో ప్రధానంగా పర్యావరణాన్ని కాపాడే విధంగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ బస్సులు మినిమం ఫేర్ చూసుకున్నట్లయితే 10 రూపాయల నుండి 20 రూపాయల వరకు ఉంటాయండి, ఇది మినీ బస్సులకి. ఇంకా లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉంటాయి, దానికి ఎక్కువ రేట్లు ఉంటాయి. వాస్తవానికి 60 ఎలక్ట్రిక్ బస్సులు ప్రస్తుతానికి 48 బస్సులు మీద ట్రయల్ రన్ చేస్తున్నారు. ఆ ట్రయల్ రన్ అవ్వగానే విత్ఇన్ ఏప్రిల్ ఆ నెల కల్లా ఎలక్ట్రిక్ బస్సులు అనేవి ప్రయాణికులకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. ఇవి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కురడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.